వీళ్ళు రాజకీయ ఉన్మాదులు, పేటీఎం పిచ్చుకొక్కలు, రాజకీయ ముష్టోళ్ళు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న ఇవాళ జరిగింది. ఏంటంటే ఇప్పుడు మన పార్టీకి సంబంధించిన ఒక ప్రచార రథం వరాహి, దాన్ని పబ్లిక్లోకి ఇలాగని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్గా చెప్పారు. అది వేరే పార్టీని విమర్శించడం కాదు, ఇంకొకటి కాదు, ఏమీ లేదు. అందులో అసలు వేరే పార్టీలకు సంబంధించిన ఒక మాట లేదు. మనదే ఒక రథం ఎలా ఉంది, మనం దాని మీద ప్రచారం చేసుకోబోతున్నాం, మన నాయకుడు దాని మీద తిరుగుతాడని జస్ట్ ఆ రథానికి సంబంధించిన ఫొటోస్, రథానికి సంబంధించిన ఒక వీడియో పెట్టారు అంతే. దీంట్లో కనీసం ఇప్పుడు ఇప్పుడు అధికార పార్టీని కానీ ప్రతిపక్ష పార్టీని కానీ మిమ్మల్ని ఎవరినన్నా ఒక మాట అన్నా మీకు సంబంధించి మీరు చేసి, ఇప్పుడు రాజకీయంగా మీరు ఏదన్నా ఉండొచ్చు, ఇది గవర్నమెంట్ పాలసీలకు సంబంధించి మీరు చేసిన తప్పులు ఒప్పులు ఎట్ల మీద ఉన్న విమర్శంతే, ప్రతి విమర్శకు మీరు ఏదో దాడికి దిగారంటే మీరు రాజకీయ ముష్టోళ్ళు కాబట్టి మీరు ఏదో అలా తప్పు అయినా రైట్ అయినా మీదడిపోతాం కొంతవరకు అనుకోవచ్చు. అసలు మీకు సంబంధం ఏమన్నా ఉందరా? పోనీ ఈ 5 రూపాయల కోసం చేసే వాళ్ళు ఏళ్ళో కూడా కాదు, మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కూడా దీని మీద విమర్శలు అంటారు బాబు. రథానికి సంబంధించి కూడా విమర్శలు ఏమన్నా అంటే మళ్ళీ పార్టీకి అధికారం లేదు, బలం లేదు, ఒక చోట కూడా నెగ్గలేదు. నెగ్గినప్పుడు మా మీద పడి ఎడతారు ఎందుకురా? అసలు మీకు సంబంధించి ఏమన్నా మాట్లాడింది ఉందా అందులో? నేను అదే అన్నాను. ఇప్పుడు మనం ఏ పార్టీతో పొత్తెట్టేసుకోవాలో కూడా వీళ్ళు మనకు చెప్పేస్తారు, దమ్ముంటే ఒక్కళ్ళే రండి, లేదంటే సింగిల్ సింహంలో మేము, అసలు మేము ఎవరితో పొత్తెట్టుకోవాలో మీరు డిసైడ్ చేసేస్తారు. ఆఖరికి రథం సంబంధించిన పోనీ అక్కడ కూడా మీరు విమర్శించారంటే, అదంటే మీరు రాజకీయ ముష్టోళ్ళు కాబట్టి అక్కడ కూడా విమర్శించారంటే ఒక అర్థం చేసుకుంటాం. పోనీ దాన్ని అర్థం చేసుకుంటాం, నేను చెప్తున్నాను కదా. ఒరే రథానికి సంబంధించిన వీడియో పెట్టిన ఫోటో పెట్టిన దానికి మీకు ఏమన్నా సంబంధం ఉందా? అసలు అసలు దాంట్లో మిమ్మల్ని ఒక మాట అన్నది ఉందా? ఇక్కడికి వచ్చి ఒరే రెండు రకాల మనుషులరా మీరు. ఒకటి ఏంటంటే మీకు పిచ్చ బాగా పెరిగిపోయి ఉన్మాదం అయిపోయి రాజకీయ ఉన్మాదుల్లో తయారైపోయారు మీరు. రెండు 5 రూపాయల కోసం చేస్తున్నారు. ఈ రెండు తప్ప మీకు సంబంధం లేని విషయంలో బలం లేని ఒక పార్టీ, బలం లేని ఒక నాయకుడు, అసలు మాకు ఎలాంటి ఇది లేదు, మా దాని మీద మీకు సంబంధం ఏంటారు? అసలు మీకేంట్రా సంబంధం? మీరెందుకు వచ్చి పిచ్చుకొక్కలు అరుగుతున్నారు? అంటే మీ ఉన్మాదం ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. భయం అయినా ఉండండి, మీ భయం కదా, ఇదే కదా మీకు, లేదని చెప్పండి, భయం వేస్తుంది కదా మీకు. లేదండి మీకు సంబంధం ఏంటిరా? నీళ్ళు నెబ్బాలో పచ్చ పెచ్చోళ్ళు పిచ్చుకొక్కలు.